హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జీఎస్ క్లాసెస్. 13, 14, 15 జూలై డైలీ కరెంట్ అఫైర్స్. ఎక్కువ అంశాలు ఉన్నాయి, స్కిప్ చేయవద్దు. వీడియో కాదు, ఆర్టికల్ స్కిప్ చేయవద్దు. సో ఇక్కడ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆగస్ట్ 29, 30 గ్రూప్ 2 ఎగ్జామ్ TSPSC కండక్ట్ చేస్తుంది కంపల్సరీ. కాబట్టి జూలై మాసం కరెంట్ అఫైర్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. మనం గ్రూప్ 1 లేదా గ్రూప్ 4 చూసుకున్నట్లయితే గడిచిన 3-4 months కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఇవ్వడం జరిగింది. లాస్ట్ 2 months కరెంట్ అఫైర్స్ మరీ ఎక్కువ ఇవ్వడం జరిగింది. కాబట్టి సో సేమ్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందని చెప్పేసి భావిస్తే జూన్ అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై 4 మాసాలు అనేది వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి చూసుకోవాలి. అందులో జూలై, జూన్ మరీ ఇంపార్టెంట్. 40+ ఆర్టికల్స్ ఉన్నాయి ఈ 3 days లోపల చూస్తే. పాలిటీ, జాగ్రఫీ, ఎకనామీ అన్ని రకాల ఆర్టికల్స్ వచ్చినాయి మనకి. కొన్ని ఫస్ట్ ఇన్ న్యూస్ అని చెప్పేసి మనకి ఆర్టికల్లో ఉన్నది. రైట్, ఈ గ్రూప్ 3 ఎగ్జామ్స్ ఎప్పుడని చెప్పేసి మనకి నమస్తే తెలంగాణ పేపరు నిన్న లేదా మొన్న ఇవ్వడం జరిగింది. మొత్తం మీద అక్టోబర్లో అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1 మెయిన్స్ ఏమో నవంబర్లో అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దరిదాపుగా ఇదే షెడ్యూల్ TSPSC అయితే ఫాలో అవుతే తెలంగాణ పేపర్లో ఇచ్చిండు అంటే దరిదాపుగా ఫాలో అవుతారు. సో కాబట్టి మన గోల్ ప్రకారం ఫోకస్ చేయండి. ఇన్ఫ్యాక్ట్ గ్రూప్ 3 కోసము స్పెషల్గా ఏం అవసరం లేదు. గ్రూప్ 2 సిలబస్లో ఉన్న పేపర్ 1, 2, 3 కాబట్టి సో ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. బట్ మనకి గ్రూప్ 1ని మిగతాతో లింకప్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా లింకప్ చేసుకొని చదవాల్సిన అవసరం ఉంటుంది. సో మన గోల్ ఏంటి అని చెప్పేసి ఫస్ట్ చూసుకోవాలి. 1 or 2 అని చెప్పేసి దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. 1 or 2 అని చెప్పేసి ఇది ఎవరు ఎంచుకోవాలి, ఎవరికి వాళ్ళు వాళ్ళ యొక్క సామర్థ్యం బట్టి, వాళ్ళకున్న పరిమితి బట్టి, వాళ్ళకున్న సామర్థ్యము, సిలబస్ యొక్క అవగాహన బట్టి ఎంచుకోవచ్చు. సో ఫస్ట్ 13, 14, 15 చూస్తే డే ఆఫ్ ఇంపార్టెన్స్ వచ్చేసి 14 ఉన్నది. వెరీ ఇంపార్టెంట్ మనకి. బాస్టిల్ డే అని చెప్పేసి పిలుస్తాం. సో బాస్టిల్ డేకి ముఖ్య అతిథిగా మన ప్రియతమ ప్రధాని గారు మోడీ గారు హాజరైనలు. సో ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఏమి కాదు, 2009లో బాస్టిల్ డేకి చీఫ్ గెస్ట్గా మన్మోహన్ సింగ్ హాజరైండు. సో 2వ ప్రధాని చెప్పేసి మోడీని మనం పిలుస్తాము బాస్టిల్ డే. సో వాట్ ఈస్ ద బాస్టిల్ డే అంటే 1789 లోపల జూలై 14th ఏం జరిగింది అంటే ఫ్రాన్స్ లోపల బాస్టిల్ అనే నగరంలో ఉన్న జైల్ని విప్లవకారులు రాచరికానికి ఫైట్ చేస్తున్నారు కదా, సో వాళ్ళు ముట్టడి చేస్తారు. ఒక 2-3 దాంట్లో పట్టుబడ్డ ఖైదులని బయటకు తీసుకొస్తారు. ఇది రాచరిక రాజ్యానికి ముగింపు అని చెప్పేసి పిలుస్తాం. లూయి 16 అని చెప్పేసి ఉంటాడు. అతని యొక్క రాచరిక రాజ్యానికి నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన సంఘటనే బాస్టిల్ డే ఉదంతం అని చెప్పేసి పిలుస్తాం. ఒక ఖైదీల విడుదల అని చెప్పేసి పిలుస్తాం. రైట్, ఇది బాస్టిల్ డేకి ప్రతి ఇయర్ ఒక గెస్ట్ వస్తారు. ఈ ఇయర్ మనకి మోడీ గారు వచ్చిండు. వై మోడీ అంటే, వై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే 1998లో మనకి ఏమైంది, అణు పరీక్షలు మనం చేపట్టినాము. సో ఏంటి ఈ మే 11, మే 13 చూస్తే మొత్తం మనము అణు పరీక్షలు చేపడతాము. అప్పుడు ఇండియా గవర్నమెంట్ మీద వెస్టర్న్ కంట్రీస్ అన్నీ కూడా కొన్ని శాంక్షన్స్ ఇంపోజ్ చేస్తాయి, ఆంక్షలు విధిస్తాయి ఈ సంబంధాలు పెట్టుకోకుండా. ఆ టైంలో ఫస్ట్ టైం ఫ్రాన్స్ కంట్రీ భారతదేశంతో డిప్లొమాటిక్ రిలేషన్స్ సంబంధాలని తొలిసారిగా ఫ్రాన్స్ ఏర్పాటు చేసుకుంది. సో దానికోసము 25 years అయిపోయింది 2023 కాబట్టి ఇన్ఫ్యాక్ట్ మన మోడీ గారిని ఆహ్వానం చేయడం జరిగింది ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్ అని చెప్పేసి. రైట్, ఇది బాస్టిల్ డే. అయితే బాస్టిల్ డేకి మోడీతో పాటు మన ట్రయల్ సర్వీసెస్ సైన్యం వెళ్ళింది. అంటే ఆర్మీ పోయినారు, నేవీ పోయింది, అండ్ ఎయిర్ ఫోర్స్ కూడా పోయింది. ఎంతమంది మొత్తము? సో TSPSC లెజెండరీ TSPSC ఫోకస్ చేస్తుంది నెంబర్స్ మీద. 269 మెంబర్స్ అని చెప్పేసి ఫోకస్ చేస్తుంది. మనం కూడా ఫోకస్ చేయాలి. ఇక్కడ కొంతమంది రికార్డ్స్ సృష్టించిండ్రు. సో ఎయిర్ ఫోర్స్కి సింధు రెడ్డి అని చెప్పేసి నాయకత్వం వహిస్తుంది. సింధు రెడ్డి సో తెలుగు అమ్మాయి కాబట్టి ఇన్ఫ్యాక్ట్ ఏపీ కావచ్చు. సో మొత్తమే తెలంగాణ తెలుగు అమ్మాయి కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. సో బాస్టిల్ డే పరేడ్ లోపల ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి నాయకత్వం వహించే మహిళ సింధు రెడ్డి అని చెప్పేసి. ఈ ఆర్మీకేమో పంజాబ్ రెజిమెంటు, నేవీకేమో ఈ వ్రాత్ వాగేల్ అని చెప్పేసి ఉన్నాడు. సో వ్రాత్ వాగేల్, పంజాబ్ రెజిమెంట్ అండ్ సింధు రెడ్డి అని చెప్పేసి మనం పేర్లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. సో ఇది బాస్టిల్ డే గురించి. నెక్స్ట్ జూలై 15 చూస్తే హిస్టరీ పాయింట్ ఆఫ్ లో చిన్న పాయింట్ మనకు కనిపిస్తుంది. ఫాదర్ ఆఫ్ సర్జరీగా పిలువబడే శేషృతుడి యొక్క బర్త్డే. సో జూలై 15 అని చెప్పేసి జరుపుకుంటాం. సో ఫాదర్ ఆఫ్ ది ప్లాస్టిక్ సర్జరీ అని చెప్పేసి అన్సెంట్ హిస్టరీ లోపలనే అతను ఆవిష్కరణ చేసిండు. ఒకసారి ఇవి మీకు తెలిస్తే గ్రూప్లో పోస్ట్ చేయండి. ఈ అన్సెంట్ హిస్టరీ లోపల మెడిసిన్, మ్యాథమెటిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ మూడు రంగాల్లో భారతీయుల కృషి ఏంటని చెప్పేసి గ్రూప్ వన్ మెయిన్స్ అండి. అది క్వశ్చన్ అయితే మీరు తయారు చేసుకోండి ఆన్సర్. సో ఏంటి, ప్రాచీన భారతదేశంలో ఇన్ఫ్యాక్ట్ వైద్య రంగంలో లేదా గణిత రంగంలో లేదా శాస్త్ర సాంకేతిక విషయంలో భారతీయుల కృషి అని చెప్పేసి వెరీ వెరీ ఫేమస్ గ్రూప్ వన్ మెయిన్స్ క్వశ్చన్. సో మనం ఆన్సర్ రాసుకోవాలి. ఈజీ, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మన గ్రూప్ 2కి కవర్ అవుతుంది అండ్ గ్రూప్ 1కి కవర్ అవుతుంది. వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్ అది. నెంబర్ ఆఫ్ టైం రిపీట్ అయింది. ఈ జైన బౌద్ధ మతాల విషయంలో గ్రూప్ 2 కోసం అయితే చిన్న చిన్న అంశాలు గుర్తుపెట్టుకోవాలి. గ్రూప్ 1 మెయిన్స్ కోసం అయితే జైన మతాల లేదా బౌద్ధ మతాల ఆవిర్భావానికి దారి తీసిన పరిస్థితి ఏంటని చెప్పేసి, ఈ వేదకాలం మనం చూస్తే తొలి వేదకాలం మలి వేదకాలం మధ్య డిఫరెన్సెస్ ఏంటని చెప్పేసి, అట్లా మనకు కొన్ని క్వశ్చన్స్ అయితే ఈజీగా వస్తాయి గ్రూప్ 1 మెయిన్స్ లోపల. ఎక్కువ నెంబర్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు, సబ్జెక్ట్ వస్తే అయిపోతుంది మళ్ళీ. సో మనకి ఈ పరిచయము, ఈ బాడీ, ముగింపు లాంటి హెడ్డింగ్స్ అయితే ఉంటే మంచిది. బట్ అది తప్పనిసరి అయితే కాదు, ప్రశ్నకు తగ్గట్టు కంటెంట్ ఉంటే సరిపోతుంది. ఆ హెడ్డింగ్స్ ఉండాల్సిన అవసరము దాదాపుగా లేదు. బట్ మనకి ఆ టైంకి వచ్చినట్లయితే రాయాలి, అదే మంచిది. సో నెక్స్ట్ పాలిటీ చూస్తే సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఇద్దరు నియామకం పొందిళ్ళు. యాజ్ పర్ 124 sub class 2 ఆర్టికల్ ప్రకారము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయిన శ్రీమతి ద్రౌపది ముర్ము గారు సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు యొక్క ఆమోదించి సో ఇద్దరిని అపాయింట్మెంట్ చేసింది. ఒకరు వచ్చేసి ఉజ్జాల్ భుయాన్, గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఫేమస్ ఉజ్జాల్ భుయాన్. ఎందుకు ఫేమస్ అంటే తెలంగాణ హైకోర్టు సీజేగా పనిచేస్తున్నాడు, సుప్రీంకోర్టు జడ్జిగా ఎలివేషన్ అయింది కాబట్టి, నాట్ ప్రమోషన్, ఇట్ ఈస్ ద ఎలివేషన్ కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇతను గౌహతి హైకోర్టులో పనిచేసిండు జడ్జిగా. తర్వాత ట్యాక్స్ లాస్లో వెరీ వెరీ ఫేమస్. సో పన్ను చట్టాల్లో ప్రజెంట్ పనిచేస్తున్న న్యాయమూర్తులలో అధిక ప్రావీణ్యత మన ఉజ్జాల్ భుయానికి ఉంది కాబట్టి కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఇంకో వ్యక్తి వెంకట్ భట్ అని చెప్పేసి ఉన్నాడు, ఫ్రమ్ ఏపీ. సో కేరళ హైకోర్టులో పనిచేస్తున్నాడు. బట్ మన వెంకట్ భట్ ఫ్రమ్ ఏపీ కోటాలో సెలెక్ట్ అయిపోయింది కాబట్టి, సో మన కోటా సిస్టమ్ అని చెప్పేసి సుప్రీంకోర్టు అనేది కొలీజియము అన్అఫిషియల్గా మెయింటైన్ చేస్తుంది, నాట్ అఫిషియల్లీ ఏ కోర్టు నుంచి ఎంతమంది రావాలని చెప్పేసి కోటా మెయింటైన్ చేస్తుంది. బట్ రాజ్యాంగంలో ఎక్కడ లేదు మనకి. జస్ట్ హైకోర్టులో 5 years జడ్జిగా పనిచేయాలి లేదా 10 years న్యాయవాదిగా పనిచేయాలి లేదా న్యాయ కోవిడ్ అని చెప్పేసి కొన్ని అర్హతలు ఉంటాయి. సో బట్ ఇక్కడ ఏ కోర్టు నుంచి ఎవరని చెప్పేసి అట్లా కోటా లేదు. బట్ కోటా సిస్టమ్ని అన్అఫిషియల్గా మెయింటైన్ చేస్తుంది కాబట్టి ఏపీ హైకోర్టు కోటా నుంచి వెంకట్ భట్కి వచ్చింది కాబట్టి. సో తెలుగు వ్యక్తి మూడో వ్యక్తి. ఇద్దరు ఎవరు అంటే ఇన్ఫ్యాక్ట్ అంటే ప్రజెంట్ పనిచేస్తున్న 32 న్యాయమూర్తులు తెలుగు వాళ్ళు ముగ్గురు ఉన్నారు. అందులో ఒకరు వచ్చేసి సంజయ్ కుమార్, వెరీ ఫేమస్, తెలంగాణ హైకోర్టు నుంచి కోటాలో ఎన్నికైండు. వెంకట్ భట్ ఫ్రమ్ ఏపీ హైకోర్టు కోటా. అండ్ ఇక్కడ చూస్తే నరసింహ అని చెప్పేసి హైకోర్టు కోటా కాదు బార్ కౌన్సిల్ నుంచి ఎన్నికైండు. సో ఇది ప్రజెంట్ మనకి సుప్రీంకోర్టులో ఇద్దరు న్యాయమూర్తుల నియామకం విషయంలో జరిగిన విషయాలు. నెక్స్ట్ చూస్తే ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ జరిగింది. చాలామంది జరిగింది, మనం ఇద్దరినే గుర్తుపెట్టుకుంటున్నాం. ఏపీ వాళ్ళు ఒక వ్యక్తిని, తెలంగాణ వాళ్ళు ఒక వ్యక్తిని గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ హైకోర్టు జడ్జెస్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి పిలుస్తాం. జనరల్గా ఇటువంటి పేపర్లో వచ్చినప్పుడు ఎవరు ట్రాన్స్ఫర్ అని చెప్పేసి క్వశ్చన్ రాదు, కానీ తెలంగాణ వాళ్ళు తెలంగాణ వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి, ఏపీ వాళ్ళు ఏపీ వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. సో ఏ ఆర్టికల్ ప్రకారం చేస్తారు? 222 ప్రకారము. కొలీజియం సిఫార్సు మేరకే న్యాయమూర్తి హైకోర్టు న్యాయమూర్తుల బదిలీలు చేపడుతుంది. సో కొన్నిసార్లు హైకోర్టు జడ్జెస్ ముందు అప్పీల్ చేసుకోవచ్చు లేదా కొలీజియం సిఫార్సు చేయవచ్చు. సిఫార్సు చేసినాక రాష్ట్రపతి బదిలీ చేస్తే ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ ది జడ్జెస్, కంపల్సరీ వాళ్ళైతే ట్రాన్స్ఫర్ వెళ్ళిపోవాలి. ఎవరు మరి అంటే లలిత. సో ఈమె తెలంగాణ హైకోర్టులో పనిచేస్తుంది, కర్ణాటక హైకోర్టుకి ట్రాన్స్ఫర్లో వెళ్ళిపోయింది. సెకండ్ వ్యక్తి రమేష్ అని చెప్పేసి ఉన్నాడు. ఈ రమేష్ వచ్చేసి ఏపీ హైకోర్టులో పనిచేస్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఎటు వేండు అలహాబాద్ హైకోర్టుకి వేండు. సో ఇవి రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వెరీ ఫేమస్ మనకి మైన్స్ అండ్ మినరల్స్ రెగ్యులేషన్ డెవలప్మెంట్ యాక్ట్ అని చెప్పేసి 1957లో ఉంటుంది కదా, దానికి అమెండ్మెంట్ చేయడం జరిగింది. సో ఎంఎంఆర్డి యాక్ట్ 1957కి సవరణలు చేసిండ్రు. సో సవరణలు ఏంటి అంటే ఫస్ట్ ఇది చట్టం ఏంటి, మైన్స్ అండ్ మినరల్స్ రెగ్యులేషన్ డెవలప్మెంట్ యాక్ట్ అని చెప్పేసి మైనింగ్ మినిస్ట్రీ అనేది చేపడుతుంది. భారతదేశంలో ఖనిజాల విషయంలో లేదా మైనింగ్ విషయంలో నియంత్రణ కోసమని మైనింగ్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. సో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని చెప్పేసి పనిచేస్తుంది మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ కింద. సవరణ ఏంటి అంటే ఇక్కడ అణు ఖనిజాల జాబితా అని చెప్పేసి ఉన్నది. ఈ అణు ఖనిజాల జాబితా నుంచి ఒక 6 ఖనిజాలు అనేవి తొలగించడం జరిగింది. జాగ్రఫీ దృష్ట్యా కూడా వెరీ 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 ఇంపార్టెంట్ ఇది. సో డెవలప్మెంట్ ఏంటి మనకి 6 అటామిక్ మినరల్స్ వచ్చేసి రిమూవ్ చేయడం జరిగింది ఫ్రమ్ ది అటామిక్ మినరల్స్ లిస్ట్ నుంచి. ఎందుకు తొలగించింది అంటే ఫస్ట్ ఒక ఖనిజం వచ్చేసి అణు ఖనిజాల్లో ఉన్నట్లయితే మైనింగ్ అవకాశం ఓన్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకే ఉంటుంది, ఇది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి మాత్రమే ఉంటుంది. ఇప్పుడు తొలగించింది కాబట్టి ప్రైవేట్ ప్లేయర్స్ కూడా అవకాశం కల్పిస్తారు. ప్రైవేట్ వాళ్ళు కూడా మైనింగ్ చేయవచ్చు త్రూ ది బిడ్డింగ్ ప్రక్రియ. బిడ్డింగ్ ప్రక్రియ చేపడతారు కానీ ఇక్కడ ఉన్నది వేలంపాట పాడతారు. ప్రైవేట్ ప్లేయర్స్ వచ్చి పాడితే ఎవరు ఎక్కువ బిడ్డింగ్ దాఖలు చేస్తే వాళ్ళకే మైనింగ్ అవకాశం కల్పిస్తారు. సో మనకి మరి 6 ఖనిజాల పేర్లు గుర్తుపెట్టుకోవాలన్నా 100% గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ చూస్తే లిథియము వెరీ వెరీ ఫేమస్ వార్తల్లో ఉన్నది. ఇంతకుముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాత్రం మైనింగ్ చేపట్టింది, జిఎస్ఐ సంస్థ మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఇక్కడ మనకి జమ్మూ కాశ్మీర్ లోపల ఉన్న రియాసి డిస్టిక్ లోపల మనం గుర్తించినాం లిథియం నిల్వలు. ఇటీవల రాజస్థాన్లో ఉన్న దెగానా ప్రాంతం లోపల గుర్తించలేదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సోర్స్ ఏంటి, జిఎస్ఐ వెబ్సైట్ మీరు కంపల్సరీ చూడండి అందులో. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్లెస్ స్టేట్మెంట్ అని చెప్పేసి ఉంటుంది, మిస్లీడ్ స్టేట్మెంట్ అని చెప్పేసి ఉంటుంది. అయితే తవ్వకాలు స్టార్ట్ చేసినలు బట్ మనకి నిల్వల గుర్తింపు జరగలేదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అన్ని పేపర్లలో వచ్చింది గుర్తించాలని చెప్పేసి, వెరీ నెక్స్ట్ డే కూడా అన్ని పేపర్లో వచ్చింది. జిఎస్ఐ అనే సంస్థ చెప్పింది ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్లెస్. టీఎస్పీఎస్సీ పేపర్ ఆధారిత పరీక్ష తయారు చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. అరే బిల్లు చట్టం కాదు పేపర్లలో ఉంటుంది, అది మనకు ఎగ్జామ్లో కనిపిస్తే చట్టమైనట్టు. లేదా ఈ దెగానా ప్రాంతంలో కనుక్కోలేదు జిఎస్ఐ చెప్పింది ధృవీకరించింది మిస్టేక్ అని చెప్పేసి అయినా మన పేపర్లో కనుక్కున్నట్టుగా ఆన్సర్ కనిపిస్తుంది. సో అవన్నీ మిస్టేక్స్. ప్రామాణిక సోర్సు అథెంటిక్ సోర్స్ ఆధారంగా పేపర్ సెట్టింగ్ అయితే ఉండాలి. సో నెక్స్ట్ చూస్తే ఇంకా ఇంకా మొత్తం 6 ఉన్నాయి కదా. టిటానియం వచ్చేసి ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి నుబియం అని చెప్పేసి ఉన్నది. తర్వాత టంటాలం అని చెప్పేసి ఉన్నది, గుర్తుపెట్టుకోవాలి క్వశ్చన్ వస్తుంది కంపల్సరీ. తర్వాత బెరిలియం ఉన్నది, బెరిలియం వచ్చేసి. నెక్స్ట్ జిర్కోనియం అని చెప్పేసి ఉన్నది. ఈ 6 ఖనిజాలని అణు ఖనిజాల నుంచి తొలగించడం జరిగింది. సో నోట్స్ జాగ్రఫీలో అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. లిథియము, టిటానియము, నుబియము, టంటాలము, బెరిలియము, జిర్కోనియం అని చెప్పేసి. సో మనకి ఎల్టీ తెలుసు సంస్థ ఉంటుంది వెరీ ఫేమస్. ఇటీవల మనము ఈ ప్రాజెక్ట్ 75లో భాగంగా సబ్మెరైన్స్ యొక్క అప్గ్రేడ్ కోసం అని చెప్పేసి స్పెయిన్ దేశంతో ఒప్పందం చేసుకున్నాము ఎల్ఎన్టీ సంస్థ. సో మనకు తెలుసు ఈజీగా ఎల్ఎన్టీ కాబట్టి ఎన్ఎన్టీ అని చెప్పేసి వస్తుంది, ఎన్టీ అని చెప్పేసి, నెక్స్ట్ బిజీ అని చెప్పేసి వస్తుంది. సో మొత్తం మీద ఇది కోడ్ ఏం కాదు పెద్దగా, ఇది దిక్కుమల్ల కోడ్ కావచ్చు మొత్తం మీద కానీ. సో గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయాలి. అవి 6 ఖనిజాలు అనేవి. రైట్, ఇది నుబియం కాదు, నుబియం స్పెల్లింగ్ అయితే ఎన్ఓఐ ఉన్నది అండి. నెక్స్ట్ వెరీ వెరీ ఫేమస్, ఇన్ఫ్యాక్ట్ Group 1 మెయిన్స్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. వై? బికాస్ యూపీఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్ కాబట్టి. లివ్ ఇన్ రిలేషన్షిప్ విషయంలో అలహాబాద్ హైకోర్టు యొక్క తీర్పు అనేది వివాదాస్పదమైంది, వార్తల్లో ఉన్నది. లివ్ ఇన్ రిలేషన్షిప్ సహజీవనం అని చెప్పేసి పిలుస్తాం. ఇది యూపీఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్. క్వశ్చన్ ఏంటి అంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ విషయంలో సామాజిక దృక్పథం ఏంటి, సుప్రీంకోర్టు కేసు నేపథ్యంలో పరిశీలించమని చెప్పేసి వచ్చింది. సో మనం 2 యాంగిల్లో పరిశీలన చేయాలి. సోషల్ యొక్క విజన్ ఎలా ఉంది, సొసైటీ యొక్క విజన్ ఎలా ఉంది, సుప్రీం కోర్ట్ విజన్ ఎలా ఉంది అని చెప్పేసి ఆ క్వశ్చన్ చాలా అనలిటికల్ గా ఇవ్వడం జరిగింది. ఏంటిది? సో లివ్ ఇన్ రిలేషన్షిప్ విషయంలో, లివ్ ఇన్ రిలేషన్షిప్ నథింగ్ బట్ పెళ్లి కాకుండా ఇద్దరు అమ్మాయి అబ్బాయి మేజర్ వాళ్ళు ఒకే రూమ్లో కలిసి ఉండడము. సో రిలేషన్షిప్ అంటే సహజ కలిసి ఉండడం అంటే ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ సహజీవనం చేయడము, భార్య భర్తలుగానే భావించి చేయడము. సో ఇక్కడ విషయంలో సామాజిక దృక్పథమును సుప్రీంకోర్టు కేసుల నేపథ్యంలో పరిశీలించమని చెప్పేసి క్వశ్చన్ వచ్చిందండి. సో ఇక్కడ రెండు యాంగిల్లో వాళ్ళు అడుగుతున్నారు. సోషల్ యొక్క విజన్ ఏంటి, సుప్రీంకోర్టు యొక్క విజన్ ఏంటి అని చెప్పేసి కేసుల పేర్లు ప్రస్తావన అది ఎండ్ చేయాలి. మనము 3-4 కేసెస్ మనకు కనిపిస్తున్నాయి. అందులో వెరీ ఫేమస్, ఎక్కువగా పబ్లిక్లో ఉన్న కేసును మనం డిస్కస్ చేయాలి. రైట్. సో ఫస్ట్ ఎందుకు వార్తల్లో వచ్చింది ఇది సహజీవనం విషయం వచ్చేసి చూస్తే, ఇన్ఫ్యాక్ట్ అలహాబాద్ హైకోర్టు అనేది సుప్రీంకోర్టు తీర్పు యొక్క తీర్పుని రివర్స్ చేస్తూ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో అలహాబాద్ హైకోర్టు వచ్చేసి ఏమన్నదంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ వచ్చేసి సహజీవనం వచ్చేసి ఇది సామాజిక విరుద్ధం అని చెప్పేసి చెప్పింది. సామాజిక విరుద్ధము, రాజ్యాంగ రక్షణ లేదని చెప్పింది. సో రాజ్యాంగ రక్షణ లేదని చెప్పేసి చెప్పింది. ఇది మొత్తం మీద సోషల్ విజన్ని హైలైట్ చేస్తుంది, రాజ్యాంగం యొక్క విలువల్ని తగ్గిస్తుంది. సో మన హిందూ పేపర్లో ఉన్న హెడ్డింగ్ ఏంటి అంటే అన్యాక్సెప్టేబుల్ కాన్స్టిట్యూషనల్ మేనర్స్. అంటే సో మొత్తం మీద రాజ్యాంగం పరంగా ఇది అంగీకార యోగ్యం కాదని చెప్పేసి చెప్తున్నాము. సో పవర్ మనకి పోతూ ఉంటుంది, వర్షం ఉంది కాబట్టి బయట కొద్దిగా అనిపిస్తుంది, అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ మన కేసు పేరు ఏంటి చూస్తే గిట కిరణ్ రావత్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ. సో కిరణ్ రావత్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ అని చెప్పేసి ఉన్నది. రైట్. ఇక్కడ ఏమన్నదంటే ఫస్ట్ ఒక ముస్లిం అబ్బాయి ఒక హిందూ అమ్మాయి పెళ్ళి కాలేదు, ఇద్దరు మేజర్స్. సో మేజర్స్ ఇద్దరు పెళ్ళి కాలేదు, కలిసి ఉంటున్నారు, సహజీవనం చేస్తున్నారు. జనరల్గా వేరే యాంగిల్లో కలిసి ఉండడం వేరు, వీళ్ళు భార్యాభర్తలుగానే కలిసి ఉంటున్నారు. రైట్. సో ఇక్కడ వీళ్ళు ఆ పేరెంట్స్ ఉంటారు కదా, వీళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇస్తే లోకల్ పోలీస్ వాళ్ళు వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారట. వీళ్ళు హైకోర్టుకి వెళ్ళిండు. ఆర్టికల్ నెంబర్ 21 అనేది ఏంటిది ఇక్కడ? ఇన్ఫ్యాక్ట్ రైట్ టు పర్సనల్ లిబర్టీ అండ్ ఇండివిజువల్ చాయిస్. అంటే ప్రతి వ్యక్తికి ఇండివిజువల్ అటానమీ అనేది ఉంటుంది. సో ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇండివిజువల్ అటానమీ అంటే ఏంటి అంటే వ్యక్తిగత సమగ్రత ఉంటుంది. సో చాయిస్ అనేది ఉంటుంది, పర్సనల్ లిబర్టీ అనేది ఉంటుంది. దీని ప్రకారము మేము ఇద్దరము కలిసి ఉందాము అని చెప్పేసి మేజర్స్గా ఉన్నాం కాబట్టి భావించినాము. సో మాకు ఉల్లంఘన అని చెప్పి స్థానిక పోలీసులు మమ్మల్ని వేధింపులు గురి చేస్తున్నారు పేరెంట్స్ అని చెప్పేసి హైకోర్టులో వేసిండ్లు. ఇంకా రైట్ టు ప్రైవసీ, రైట్ టు ప్రైవసీ అని చెప్పేసి ఆర్టికల్ నెంబర్ 21 చెప్తుంది. సో వెరీ ఫేమస్ కేసు, మన పుట్టస్వామి కేసు అని చెప్పేసి, ఆధార్ కేసు అని చెప్పేసి ఉంటుంది. మా గోప్యత హక్కుకి వీళ్ళు ఉల్లంఘన చేస్తున్నారని చెప్పేసి పోలీసుల మీద వాళ్ళ పేరెంట్స్ మీద కేసు అనేది వేయడం జరిగింది. సో అలహాబాద్ హైకోర్టు అనేది ఆర్టికల్ నెంబర్ 21కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా సుప్రీంకోర్టు ఈ హదియా కేసు అని చెప్పేసి లవ్ జిహాద్ కేసుగా అది ప్రాముఖ్యత పొందింది. బట్ వెరీ ఫేమస్ కేసు లవ్ జిహాద్. అయితే టెక్నికల్ పేరేంటి? షఫీన్ జహాన్ వర్సెస్ అఖిల అశోకన్ కేసు అని చెప్పేసి ఉంటుంది. అందులో ప్రతి వ్యక్తికి తమ పార్ట్నర్ని చూస్ చేసుకునే అంశం ఉందని చెప్పేసి లివ్ ఇన్ రిలేషన్షిప్ని, రైట్ టు మ్యారీని ఆర్టికల్ నెంబర్ 21 కింద గుర్తించింది రాజ్యాంగ హక్కుగా. ఇది రైట్ టు మ్యారీ ఉన్నది, రైట్ టు చూజ్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి ఉన్నది. దీని ప్రకారము లివ్ ఇన్ రిలేషన్షిప్ని సుప్రీంకోర్టు రాజ్యాంగబద్ధ హక్కుగా ఆర్టికల్ 21 కింద గుర్తించింది. ఇంకోటి వేలుస్వామి వర్సెస్ పచ్చయమ్మల్ అని చెప్పేసి ఉన్నది. సో వేలుస్వామి వర్సెస్ ఇది అవసరం లేదు, వర్సెస్ పచ్చయమ్మల్ అని చెప్పేసి ఇందులో కూడా సుప్రీంకోర్టు అనేది ఈ సహజీవనాన్ని రాజ్యాంగబద్ధ హక్కుగా గుర్తించింది. రైట్. ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు ఏమైనా సామాజిక విరుద్ధం ఇది కాబట్టి మేము రాజ్యాంగ రక్షణ ఇవ్వలేమని చెప్పేసి కొట్టిపడేసింది. అంటే సో అలహాబాద్ హైకోర్టు వచ్చేసి సామాజిక విలువలకి, సోషల్ మోరాలిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది కాన్స్టిట్యూషనల్ మోరాలిటీ నామ్స్ కంటే. సో ఫస్ట్ చూస్తే ఇది సామాజిక దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ తీర్పు వచ్చేసి చూస్తే సోషల్ విజన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఆర్టికల్ నెంబర్ 141 ని ఉల్లంఘన చేస్తుంది. ఎందు ఉల్లంఘన అంటే 141 ప్రకారము సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది కింది కోర్టుల విషయంలో బైండింగ్ అయి ఉంటుంది. అయితే బైండింగ్ కానో అవసరం లేదు, వాస్తవంగా ప్రూఫ్స్ అండ్ మనకు అన్నీ ఉన్నట్లయితే. కాబట్టి ఇక్కడ చూస్తే 21 ప్రకారం మనకి సహజ వినయం రాజ్యాంగబద్ధ హక్కే. ఇక్కడ 141 ఆర్టికల్ని ఈ హైకోర్టు ఉల్లంఘన చేసింది సుప్రీంకోర్టు తీర్పుకి విరుద్ధంగా తీర్పు చెప్పి. రైట్, ఇది మనకి వార్తల్లో ఉన్న అంశము. ఫైనల్లీ చెప్పిందంటే సామాజిక ఒత్తిడి కారణంగా హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ న్యాయస్థానాలు తీర్పులు చెప్పొద్దు. సో బయట మనకి ఈ శ్రద్ధ వాకర్ కేసు అని చెప్పేసి వార్తల్లో ఉన్నది, లవ్ జిహాద్ వార్తల్లో ఉన్నది, యూపీలో ఇటువంటి చట్టాలు మనం చేసినాం కదా. సో దాని ఒత్తిడి కారణంగా సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పులు చెప్పొద్దు, రాజ్యాంగం యొక్క విలువలు రక్షణ చేయాలి. సో ప్రొటెక్షన్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనకి స్పష్టంగా పేర్కొంటుంది సుప్రీంకోర్టు అనేది. సో మొత్తం మీద చూస్తే ఆ తీర్పు అనేది రాజ్యాంగం యొక్క విలువలకి ఇది విఘాతం అని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో నెక్స్ట్ రైట్ టు రిమైన్ సైలెంట్ మనకి వార్తల్లో ఉన్నది. రైట్ టు రిమైన్ సైలెంట్ అంటే నిశ్శబ్దంగా ఉండే హక్కు మనం కలిగి ఉన్నాము అని చెప్పేసి ఆర్టికల్ నెంబరు 20(sub) class 3 అనేది క్రిమినల్ కేసు విషయంలో చెప్తుంది. 20(sub) class 3 ఎందుకు వార్తల్లో వచ్చిందంటే సుప్రీంకోర్టు ఒక కేసు విషయంలో వ్యాఖ్యానం చేసింది, హిందీలో హెడ్డింగ్ ఇవ్వడం జరిగింది రైట్ టు రిమైన్ సైలెంట్ అని చెప్పేసి. 20(sub) class 3 ప్రకారము ఏ ఒక్క వ్యక్తిని కూడా తనకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పుకోమని బలవంతము చేయరాదని చెప్పేసి ఉంటుంది. దాని ప్రకారము మౌనంగా ఉండొచ్చు అని చెప్పేసి ఆర్టికల్ నెంబర్ 20(sub) class 3 అయితే పేర్కొంటుంది. అది మనకి వార్తల్లో ఉన్నది. తర్వాత ఎకానమీ చూస్తే సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది మింట్, సో మింట్ ఆఫీస్ ఉంది మన సైఫాబాద్ లోపల, ఈ నాణేలు ప్రింట్ చేస్తాం మనము, ముద్రిస్తాము. 120 years యొక్క సెలబ్రేషన్ చేసిందట. 1903లో మనం ఇది సైఫాబాద్లో ఏర్పాటు చేసుకున్నాము. వాస్తవంగా సికిందర్ జా నిజాం ఉన్నప్పుడు ఈ మింట్ ఆఫీస్ మనకి 1803లో స్టార్ట్ అయింది. అదే ఆఫీస్ సైఫాబాద్కి 1903లో కన్వర్ట్ అయింది. కాబట్టి సో 120 years పూర్తయిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వాస్తవంగా ఇది ప్రజెంట్ మనకి చెర్లపల్లి లోపల ఉన్నది మింట్ ఆఫీస్ వచ్చేసి. భారతదేశంలో మొత్తం ముంబైలో ఉన్నది, కోల్కతాలో ఉన్నది, హైదరాబాద్ అండ్ నోయిడా ఫ్రమ్ యూపీ అని చెప్పేసి 4 మింట్ ఆఫీసెస్ పనిచేస్తున్నాయి. ₹5, ₹10, ₹20 కాయిన్స్ అయితే ప్రింట్ చేస్తుంది. ఇది ఎకనామీలో ఒకటి. ఇంకొకటి ఏమున్నదంటే సో ఇండియా యొక్క యూపీఐ, సో ఇది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది కదా, NPIL, సో నేషనల్ NPCE పేమెంట్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అని చెప్పేసి NPILను ఫ్రాన్స్ సంస్థ లైరా అని చెప్పేసి యూపీఐ అగ్రిమెంట్ ఒప్పందం చేసుకున్నది. సో మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రాన్స్, మన మోడీ గారు ఏమన్నారంటే ఈఫిల్ టవర్ నుంచి మనము రూపాయల్లో వాణిజ్యం చేయవచ్చు అని చెప్పేసి ట్వీట్ చేసిండు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి లైరా అని చెప్పేసి ఫ్రాన్స్ సంస్థ మన యూపీఐ సంస్థ 2 కలిపి ఒప్పందం చేసుకోవడం జరిగింది యూపీఐ అగ్రిమెంట్ విషయంలో. ఇంతకుముందు చూస్తే మనకి రష్యా మీర్ కార్డ్ అని చెప్పేసి, రూపే కార్డ్ అని చెప్పేసి, సింగపూర్ వచ్చేసి పేనవ్ సంస్థ ఒప్పందం చేసుకుంది, అట్లనే ఫ్రాన్స్ సంస్థ లైరా అని చెప్పేసి ఒప్పందం చేసుకుంది. ఇటువంటి ఎగ్జామ్లు వస్తాయి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. జాగ్రఫీ వచ్చేసి ఏం లేదండి, ఇంతకుముందు మినరల్స్ యాక్ట్ వచ్చి జాగ్రఫీ అది. హిస్టరీ వచ్చేసి కుయి భాష అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నది. సో కుయి భాష దీన్ని ఇది ఒడిషాలో మాట్లాడతారు, 8th schedule చేర్చమని చెప్పేసి ఒడిషా గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సిఫార్సు చేసింది. రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. నెక్స్ట్ ఆంథ్రోపోసిన్ యుగం అని చెప్పేసి ఉన్నది. ఇది కెనడాలోని మనకి క్రాఫోర్డ్ సరస్సు వద్ద గుర్తించిండ్రు. సో ఆంథ్రోపోసిన్ యుగం అంటే అర్థం ఏంటంటే ఈ గ్లోబల్ ఆంథ్రోపోసిన్ యుగము. సో ఆంథ్రోపోసిన్ యుగం వచ్చేసి 1950-54 మధ్య స్టార్ట్ అయిందని చెప్పేసి ఈ ఇక్కడ సరస్సు మనకి ఇన్ఫ్యాక్ట్ క్రాఫోర్డ్ సరస్సు అని చెప్పేసి ఉన్నది. సో క్రాఫోర్డ్ సరస్సు వద్ద ఆనవాళ్ళు దొరికినాయట. సో ఇది కెనడాలోని ఓంటారియో దగ్గర ఉంటుంది. సో వాట్ ఈస్ ద ఆంథ్రోపోసీన్ యుగం అంటే పారిశ్రామిక కాలం అనేది విజృంభణ చేసిన కాలం అని చెప్పేసి పిలుస్తాం. అంటే 1950 నుంచి 54 మధ్యన, అంటే ఈ గ్లోబల్ హౌస్ గ్యాసెస్ ఎక్కువ రావడము, సముద్రం ఎక్కువ ఆమ్లీకరణ జరగడము అటువంటి జరిగినాయి. కాబట్టి ఈ యుగం వచ్చేసి ఇక్కడ స్టార్ట్ అయిందని చెప్పేసి ఇక్కడ గుర్తించిన్లు ఆనవాళ్ళు దొరికినాయి అని చెప్పేసి సైంటిస్టులు చెప్పిండ్రు. సో జస్ట్ అది గుర్తుపెట్టి సరిపోతుంది. ఈ పదం ఫస్ట్ వాడింది పాల్ అనే వ్యక్తి, గుర్తుపెట్టుకోవాలి. రైట్, మిగతా స్పేసు ఇవన్నీ ఒకసారి నేను నోట్స్ పెట్టినా చూసుకోండి, ఈజీగానే అర్థమవుతాయి. ఇన్ఫ్యాక్ట్ మనకి ఛార్జింగ్ లైట్ ఆయనతో పోతుంది కాబట్టి. సో ఇన్ఫ్యాక్ట్ స్పేసు, డిఫెన్సు ఒక 2-3 వ్యాధులు మనకి వార్తల్లో ఉన్నాయి. ఢిల్లీ ఐఐటి క్యాంపస్ దుబాయ్లో 2వ క్యాంపస్ని ఓపెన్ చేస్తుంది. సో ఫస్ట్ చూస్తే ఐఐటి మద్రాస్ వచ్చేసి జాంజీబార్ లోపల ఓపెన్ చేసింది, టాంజానియా ప్రాంతం లోపల. అది ఫస్ట్ ఇంటర్నేషనల్ క్యాంపస్ ఫ్రమ్ ది ఐఐటి. ఢిల్లీ వచ్చేసి దుబాయ్లో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఐఐటి మద్రాస్ యొక్క చీఫ్గా ప్రీతి అనే అమ్మాయి సెలెక్ట్ అయింది. సో ఫస్ట్ మహిళా డైరెక్టర్ ఐఐటికి. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్కి యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అని చెప్పేసి $1 బిలియన్ రుణం ఇచ్చింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ ఎట్లా వస్తుందంటే నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్కి రుణం ఇచ్చిన సంస్థ ఏంటంటే వరల్డ్ బ్యాంకు, IMF, ADB అని చెప్పేసి ఉంటుంది. యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్, అదొకటి చూసుకోండి. తర్వాత ఈ రోబో యాంకర్ మనకి వార్తల్లో ఉన్నారు. తెలుగులో మాయా అని చెప్పేసి బిగ్ టీవీ ఛానల్ అట. సో మాయా యాంకర్ ఈమె, మాయా. సో మనకి సనా ఉంది ఫ్రమ్ ఆజ్తక్ ఛానల్, లీసా ఉంది ఫ్రమ్ OTV ఛానల్, మాయా ఫ్రమ్ బిగ్ టీవీ ఛానల్. తెలుగు ఫస్ట్ రీజనల్, ఫస్ట్ ఇండియా అని చెప్పేసి చూసుకోవాలి. ఇంకోటి గ్విలియన్ బారే అని చెప్పేసి ఒక వ్యాధి మనకి వార్తల్లో ఉంది. ఒక రకమైన పక్షవాతం. అది మన ఇమ్యూనిటీ సిస్టమే పరదీయ న్యాయ వ్యవస్థ మీద దాడి చేస్తే ఇది వస్తుంది. సో దీని కారణంగా పెరు అనే కంట్రీ 3 నెలలు హెల్త్ ఎమర్జెన్సీ విధించింది. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. హైడ్రోజన్ హైడ్రాట్ అని చెప్పేసి ఇది మనం ఇంపోర్ట్ చేసుకుంటాము. వెరీ ఫస్ట్ టైం IICT హైదరాబాద్ అనేది సో దేశీయ సాంకేతికత సాధించింది, IICT అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ONGC మనకి వార్తల్లో ఉన్నది. ONGC ఎందుకు వార్తల్లో వచ్చిందంటే ఫస్ట్ టైం లంచానికి వ్యతిరేకంగా సర్టిఫికేట్ పొందిన ఫస్ట్ పబ్లిక్ సెక్టార్ యూనిట్ భారతదేశం లోపల ONGC అని చెప్పేసి. XAI వార్తల్లో ఉన్నది. ఇది ఒక స్టార్టప్ కంపెనీ. సో OpenAI సంస్థకు వ్యతిరేకంగా ఎలన్ మాస్క్ స్టార్ట్ చేసిన కంపెనీ XAI అని చెప్పేసి. నెక్స్ట్ బ్రూసెల్లోసిస్ అనే వ్యాధి ఒకటి వార్తల్లో ఉంది. బ్యాక్టీరియా వ్యాధి కేరళలో వచ్చింది. ఇది సో కొత్త వ్యాధులన్నీ కేరళలో వస్తాయి. డిఫెన్స్లో మనకు ఓపీ సౌతర్న్ రెడ్నెస్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. సో ఓపీ సౌతర్న్ రెడ్నెస్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. ఇది కంబైన్డ్ మారిటైమ్ ఫోర్స్ కండక్ట్ చేసే బహుళ దేశాల నావిక విన్యాసం అని చెప్పేసి పిలుస్తాం. సీషెల్స్ కంట్రీలో కండక్ట్ చేసింది CMF. ఇండియా పాల్గొన్నది. ఇండియా నుంచి చూస్తే INS సునయనా అని చెప్పేసి పాల్గొన్నది. సో భారతదేశానికి CMF సంబంధం ఏంటి మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఇట్ ఈస్ నాట్ ఫుల్ టైం మెంబర్. కంబైన్డ్ మారిటైమ్ ఫోర్స్ అంటే అమెరికా ఆధ్వర్యంలో పనిచేసే బహ్రెయిన్ కేంద్రంగా ఉన్న నావిక రక్షణ కూటమి. అది CMFలో ఇండియా చేరింది బట్ నాట్ యాజ్ ఏ ఫుల్ టైం మెంబర్. ఇట్ ఈస్ ఏ అసోసియేట్ మెంబర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అమెరికా ఇండియా మధ్య 2+2 డైలాగ్ అని చెప్పేసి ఉంటుంది కదా, అందులో ఈ ఇండియా వచ్చేసి జాయిన్ అయిపోయింది. సాగర్ సంపర్క్ అని చెప్పేసి ఇంకోటి మనకి వార్తల్లో ఉన్నది. ఇది స్వదేశీ నెవీ కోసము సిగ్నలింగ్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇట్ ఈస్ ద స్వదేశీ శాటిలైట్ సిస్టమ్ ఫ్రమ్ ఇండియా. నెవీ కోసం మాత్రం పనిచేస్తుంది. ఈ GPS గ్లోనాస్ కాకుండా నెవీ కోసము ఓన్లీ ఇది సాగర్ సంపర్క్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నది. స్పేస్ చూస్తే ఫ్రాన్స్ కంపెనీ అయిన ప్రొమేతితోని స్కై రూట్ మన హైదరాబాద్ కంపెనీ ఒప్పందం చేసుకున్నది. మన విక్రమ్ఎస్ రాకెట్ని వాళ్ళు ప్రొమేతి వాళ్ళు వాడుకుంటారట. జూక్ 2 అని చెప్పేసి ఇంకో రాకెట్ వార్తల్లో ఉన్నది. జూక్ 2 మీథేన్ ఇంధనంగా వాడుకొని ప్రయోగించిన ఫస్ట్ రాకెట్. ఈ చైనా కంపెనీ ప్రయోగించింది. ల్యాండ్ స్పేస్ అనే ప్రైవేట్ స్పేస్ కంపెనీ. ల్యాండ్ స్పేస్ అనే ప్రైవేట్ స్పేస్ కంపెనీ ఫ్రమ్ చైనా ఫస్ట్ మీథేన్ ఇంధనంగా వాడుకొని జూప్టర్ రాకెట్ ని పంపింది. శుకుడి మీద జీవం ఉందని చెప్పేసి ఈ జేమ్స్ క్లార్క్ వాళ్ళు చెప్పడం జరిగింది. ఒకసారి చూసుకోండి, పాస్పిన్ గ్యాస్ ఉంటే జీవం ఉన్నట్టే. సో అది బ్యాక్టీరియా ఉనికిని తెలియజేస్తుంది. మనం ఇంతకుముందు క్లాస్ చేసి ఉన్నాం కరెంట్ ఇష్యూ లోపల, పాస్పిన్ జీవం ఉనికి శుక్రగ్రహం మీద అని చెప్పేసి. ఇంటర్నేషనల్ అఫైర్స్లో చూస్తే పాకిస్తాన్ తీర్మానం చేసింది మానవ హక్కుల సంఘము యుఎన్హెచ్ఆర్సి లోపల ఈ స్వీడన్ కంట్రీ లోపల ఖురాన్ని దహనం చేస్తారు. సో ఇది మైనార్టీ హక్కులను కాల్ రాస్తుందని చెప్పేసి తీర్మానం ప్రవేశపెడితే పాలస్తీనా, పాకిస్తాన్, ఇండియా సపోర్ట్ చేసింది. 47 మెంబర్స్ లోపల 28 మెంబర్స్ సపోర్ట్ చేసింది ఫ్రమ్ ఇండియా ఆల్సో. నెక్స్ట్ మలేషియాలోని కౌలాలంపూర్ ఉంది కదా, అక్కడ హెచ్ఏఎల్ యొక్క ప్రాంతీయ ఆఫీస్ని మన రాజ్నాథ్ సింగ్ గారు ఓపెన్ చేయడం జరిగింది. నేతాజీ యొక్క విగ్రహాన్ని కూడా శంకుస్థాపన చేసిండు మన రాజ్నాథ్ సింగ్ గారు ఇక్కడ మలేషియా లోపల. తర్వాత చూస్తే ప్రధాని ఫ్రాన్స్ పర్యటనని క్లియర్ రాసిన ఈజీని అర్థమవుతాయి. ఒక రెండు విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే 26 రఫేల్ విమానాలు మనం కొనుక్కోవాలి. ఇవి మెరైన్ వర్షన్ అంటే ఏంటిది, సముద్రం కోసం ఉపయోగిస్తాము. ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి వీటిని ప్రయోగం చేస్తాము. రఫేల్ మనకి ఇంతకుముందు కొనుక్కున్న ఎయిర్ ఫోర్స్ వర్షన్, ఇది మెరైన్ వర్షన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ 75 అని చెప్పేసి ఉన్నది, పవర్ వచ్చింది. అయితే ఆల్రెడీ దెర్ ఈజ్ ఎ ప్రాజెక్ట్ 75. 6 సబ్మెరైన్స్ మనము మజగావ్ డాక్ వచ్చేసి మజగావ్ డాకు ఈ ఫ్రెంచ్ సహాయంతో ఉత్పత్తి చేస్తుంది. కల్వరి అని చెప్పేసి, కండేరి అని చెప్పేసి, కరంజు, వేల, వాగిర్, వాగ్షీర్ అని చెప్పేసి మొత్తం 6 ఉన్నాయి. ఈ 6ంటికి అదనంగా ఇంకొక 3 ఉత్పత్తి చేయాలన్నట ఇప్పుడు ఒప్పందం జరిగింది. సో 3 సబ్మెరైన్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ స్పెయిన్తో మనం ఒప్పందం చేసుకున్నాము 75లో అంతర్భాగంగా ఎల్ఎన్టీ సంస్థ. ఇప్పుడు ఫ్రాన్స్తో ఒప్పందం చేసుకుంటున్నాం మజ్గావ్ డాక్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ చూస్తే కొన్ని గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది. ఈ మాక్రాన్కి అంటే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఉన్నాడుగా, అతనికేమో సితారా ఇచ్చిండు. ఇది ఫ్రమ్ శాండల్వుడ్తో చేసిండు. వాళ్ళ భార్య పేరు ఏంటిదంటే బ్రిగెట్టి. ఈ టీఎస్పీఎస్సీ వాళ్ళ భార్య మీద ఫోకస్ చేస్తుంది. మరి అంటే మన పేరు గుర్తుపెట్టుకోవాలి బ్రిగెట్టి అని చెప్పేసి. సో ఇన్ఫ్యాక్ట్ ఈమెకేమో మన పోచంపల్లి ఇక్కత్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ యొక్క ఆనవాళ్ళు ఉన్నాయి కాబట్టి ఫ్రాన్స్ పర్యటన లోపల ఒకసారి చూసుకోవాలి. తర్వాత ఈ ఫ్రాన్స్ యొక్క అత్యున్నత పురస్కారము లీజియన్ ఆఫ్ ది హానర్ వచ్చింది మన మోడీ గారికి. సో లీజియన్ ఆఫ్ ది హానర్ అని చెప్పేసి సో ఫ్రాన్స్ ఇచ్చింది. ఇటీవల చూస్తే ఆర్డర్ ఆఫ్ ది నైలు ఈజిప్ట్ ఇచ్చింది. ఆర్డర్ ఆఫ్ ది లోగోహో సో గినియా కంట్రీ ఇచ్చింది. ఆర్డర్ ఆఫ్ ది ఫిజీ కంట్రీ ఇచ్చింది. సో ఇవి నాకు తెలిసి గ్రూప్ 2లో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనము. ఇటువైపు దేశాల పేర్లు, అటువైపు అవార్డ్స్ ఇచ్చి మ్యాచింగ్ పర్పస్లు ఇస్తారండి. సో మనకి సారూప్య అంశాలు ఒక దగ్గర కరెంట్ అఫైర్స్ క్లాస్ ఇంత చాలా చేస్తున్నాం మనం. చేస్తే ఉపయోగం ఏంటంటే మ్యాచింగ్ పర్పస్ టీఎస్పీఎస్సీ క్వశ్చన్స్ అలాగే ఫ్రేమ్ చేస్తుంది కాబట్టి దానికోసం బాగా పనికొస్తుంది రివిజన్ క్లాసులు. నెక్స్ట్ మణిపూర్ హింస జరిగింది. మనకు ఈ హెయితి వాళ్ళు ప్లస్ ఈ నాగా కుకి వాళ్ళు కొట్టుకుంటున్నారు. అయితే యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ వచ్చేసి తీర్మానం చేసింది భారతదేశంలో మైనారిటీ హక్కులు అనేవి సో రక్షించాలని చెప్పేసి తీర్మానం చేసింది. ఎందుకు అంటే వాళ్ళు మతపరమైన కోణం చూసిళ్ళు ఈ మొయితి వర్సెస్ నాగా కుకీ మధ్య. ఎందుకు ఈ మెయితి వాళ్ళు ముఖ్యంగా చూస్తే వీళ్ళు ఇన్ఫ్యాక్ట్ మనకి హిందువులు వీళ్ళు ఎక్కువ. నెక్స్ట్ నాగా కుకీ చూస్తే క్రిస్టియన్ కమ్యూనిటీ వీళ్ళు. సో ఈ హిందూ వర్సెస్ క్రిస్టియానిటీ అని చెప్పేసి క్రిస్టియన్ మైనారిటీ అని చెప్పేసి మైనారిటీ హక్కులు పోతున్నాయి అని చెప్పేసి పార్లమెంట్ తీర్మానం చేసింది. సో ఇండియా యొక్క రెస్పాన్స్ ఏంటి అంటే సింపుల్ చెప్పాలి అంటే ఇది మా అంతర్గత వ్యవహారము. ఏది ఈ మెయితి వర్సెస్ నాకుకి వచ్చేసి మీరెందుకు జోక్యం అని చెప్పేసి ఇండియా గట్టిగా ఆన్సర్ చెప్పింది. బట్ మన వాళ్ళు కూడా కొన్నిసార్లు స్పందించిన సందర్భాలు ఉన్నాయి. అమెరికాలో జాతి హింస కావచ్చు లేదా ఇతర అంశాలు జరిగినప్పుడు మనం స్పందించినాము. అట్లా స్పందిస్తారు జనరల్గా. ఇది ఇంపార్టెంట్ మనకి. యూరోపియన్ స్కై షీల్డ్ ఇనిషియేటివ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, కూటములు ఇవన్నీ. సో యూరోపియన్ ఈ రష్యా ఉక్రెయిన్ వార్ ఫలితంగా తటస్థంగా ఉన్న కంట్రీస్ కూడా కూటమిలో జాయిన్ అవుతున్నాయి. యూరోపియన్ స్కై షీల్డ్ ఇనిషియేటివ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఈ మన ఎయిర్ ఫోర్స్ రక్షణ కోసము కూటమి ఏర్పడ్డది. ఇందులో ఆస్ట్రియా ఉన్న స్విట్జర్లాండ్ జాయిన్ అయిపోయినాయండి ఈసారి, ఇంకొస్తలేదుగా. సో ఆస్ట్రియా అండ్ స్విట్జర్లాండ్ అని చెప్పేసి జాయిన్ అయిపోయినాయి. వాస్తవం ఇవి రెండు కంట్రీస్ కూడా ఏ కూటమికి దగ్గర కావు, తటస్థంగా న్యూట్రల్ ప్లేస్లో ఉంటాయి. ఈ రష్యా ఉక్రెయిన్ వార్ ఫలితంగా మనకి సెక్యూరిటీ అవసరం అని చెప్పేసి దీంట్లో దీంట్లో ఇన్ఫ్యాక్ట్ జాయిన్ అయిపోయినాయి స్విట్జర్లాండ్ అండ్ ఆస్ట్రియా అని చెప్పేసి. యూరోపియన్ స్కై షీల్డ్ ఇనిషియేటివ్ అని చెప్పేసి, ఇది యూ కాదు ఈ. ఈ కమలా హ్యారిస్ టై బ్రేకింగ్ ఓటు వేసిందండి. సో మనకి కల్పన అని చెప్పేసి ఉన్నది. ఈ కల్పన మన ఇండియా సంతతి. ఈమె నియామకం విషయంలో సమాన ఓట్లు వచ్చినప్పుడు టై బ్రేకింగ్ ఓటు వేసింది. సో 0-0 ఓట్లు వచ్చినాయట, సమానం వచ్చినాయి వాటి ఓట్లు. సో ఇటువైపు ఓటేస్తే కల్పన అనే అమ్మాయి నెగ్గింది. గవర్నమెంట్ పాలసీ ఒక రెండు స్కీమ్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. పిఎం కౌశల్ వికాస్ యోజన వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీము. దీని ప్రకారం మనకి నమ్దా ఆర్ట్ అని చెప్పేసి ఉన్నది. నమ్దా ఆర్ట్ అంటే ఇది కాశ్మీర్ లోపల ఈ గొర్రెల ఉండితోని కుట్టే ఒక రగ్గు, ఇది సో చేప లాంటిది. ఈ నమ్దా ఆర్ట్ మనకి అక్బర్ కాలంలో గుర్రాల కోసం ఉపయోగించిండ్రు, ఆ కళ అంతరించిపోయింది. మళ్ళీ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద స్కిల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ వచ్చేసి దీన్ని ట్రైనింగ్ ఇప్పించి మళ్ళీ తిరిగి తీసుకొచ్చిండ్రు ఆ నమ్దా ఆర్ట్, జమ్మూ కాశ్మీర్ కళని. సో ఈ రగ్గుని వెరీ ఫస్ట్ టైం మనము యూకేకి ఎక్స్పోర్ట్ చేస్తున్నామట. అంతరించిపోయిన కళను తిరిగి పునరుద్ధరణ చేసి ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి వెళ్ళిపోయింది ఈ పిఎం కౌశల్ వికాస్ యోజన ఫలితంగా. మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ అండ్ డెవలప్మెంట్ ఎంటర్ప్రెన్యూర్ అనే సంస్థ ఇది ఏర్పాటు చేస్తుంది. సో మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ కింద మనం దీన్ని రాసుకోవాలి, గవర్నమెంట్ స్కీమ్ లోపల ఉంటుంది. తర్వాత ఈ అవార్డ్స్ ఏమి లేవు, కమిటీలు లేవు. రిపోర్ట్స్ ఒకసారి చూసుకోండి. యుఎన్డిపి రిపోర్ట్ వెరీ వెరీ ఫేమస్, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ రిపోర్ట్ ఇచ్చింది. రిపోర్ట్ రాసిన అవన్నీ అంకెలే ఉన్నాయి, ఈజీగా చదువుకోవచ్చు, గుర్తుంటుంది. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ రిపోర్ట్ అని చెప్పేసి ఉన్నది. నీతి ఆయోగ్ ఇస్తుందని చెప్పేసి మనకి వార్తలు వచ్చినాయి, పిఐబి సైట్లో ఉన్నది. బట్ మండే నాడు మనకు రిలీజ్ చేస్తారు. మండే నాడు మనం నీతి ఆయోగ్ సైట్లోకి వెళ్తే ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ రిపోర్టు 22 అని చెప్పేసి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకోవాలి, అధ్యయనం చేయాలి, రిపోర్ట్ రాయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ రిపోర్ట్ అని చెప్పేసి చెప్పవచ్చు. నియామకాలు ప్రీతి అని చెప్పేసి ఐఐటి మద్రాస్కి ఎన్నికైంది చైర్మన్గా. సమ్మిట్స్ మనకి నాటో సదస్సు వార్తల్లో ఉన్నది, ఒకసారి కన్ఫ్యూజ్ కావద్దు. 32 కంట్రీ అనేది స్వీడన్ని, టర్కీ అనేది ఆమోదించింది కానీ ఇంకా తీసుకోలేదు, అక్టోబర్లో ఆమోదిస్తుందట. సో యాజ్ అండ్ టుడే నాటో లోపల 31 కంట్రీసే ఉన్నాయి. లాస్ట్ వచ్చేసి ఫిన్లాండ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. స్వీడన్ని, టర్కీ అండ్ హంగేరీ ఆమోదం చేసినాయి, బట్ ఇంకా చేర్చుకోలేదని చెప్పేసి చూసుకోవాలి, ఒకటి ఉన్నది. ఇంకోటి, సో ఈ నాటో ప్లస్ ఉక్రెయిన్ కౌన్సిల్ని ఏర్పాటు చేసిండ్రు ఈ మీటింగ్ లోపల. సో నాటో సమ్మిట్ ఫ్రమ్ ది లిథువేనియా. సో నాటో ఉక్రెయిన్ కౌన్సిల్ని ఏర్పాటు చేసిండ్రు. ఇంకోటి, G7 కంట్రీస్ యొక్క స్పెషల్ సమ్మిట్ జరిగింది లిథువేనియా లోపల. అయితే రష్యా ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయినాక నాటో సమ్మిట్ ఎక్కడ ఉంటే అక్కడ G7 సమ్మిట్ ఉంటుంది, స్పెషల్ సమ్మిట్. జనరల్గా మనకి లాస్ట్ ఇయర్ G7 సమ్మిట్ జర్మనీలో జరిగింది, నాటో సమ్మిట్ వచ్చేసి స్పెయిన్లో జరిగింది. ఆ స్పెయిన్లోని మాడ్రిడ్ లోపల G7 కంట్రీస్ కూడా మీటింగ్ పెట్టుకున్నాయి. ఇట్ ఈస్ ఎ స్పెషల్ మీటింగ్ అంది రష్యా ఉక్రెయిన్ పర్పస్. అదేవిధంగా నాటో సమ్మిట్ 23 లోపల లిథువేనియా హోస్ట్ చేస్తుంది. G7 సమ్మిట్ ఇటలీ హోస్ట్ చేసింది ఆల్రెడీ. ఇప్పుడు G7 కంట్రీస్ మళ్ళీ నాటో సమ్మిట్ లోపల అంతర్భాగంగా G7 సమ్మిట్ని కండక్ట్ చేసినాయి ఫ్రమ్ రష్యా ఉక్రెయిన్ కోసము. G7 కంట్రీస్ అన్నీ కూడా హామీ ఇచ్చినాయి ఉక్రెయిన్కి ఆయుధాలు సరఫరా చేస్తామని చెప్పేసి. క్వశ్చన్ ఎలా వస్తుందంటే TSPSC ప్రకారం చూస్తే ఇటీవల ఉక్రెయిన్కి ఆయుధాలు సరఫరా చేస్తామని చెప్పిన కూటమి ఏంటి? G7, G20, నాటో అని చెప్పేసి వస్తుంది. సో మనకి G7 కంట్రీస్ అని చెప్పేసి తీర్మానం అఫీషియల్గా చేసింది. నాటో తీర్మానం ఎప్పుడు అఫీషియల్గా చేయలేదు హెల్ప్ చేస్తామని. ఇండివిజువల్గా అమెరికా, బ్రిటన్ వీళ్ళంతా చేస్తున్నారు కానీ కూటమిగా ఎప్పుడు చేయలేదు. G7 కంట్రీస్ చేసినాయి ఇప్పుడు. సో మనకి నాటో కాదు ఆప్షన్, G7 కంట్రీస్. నాటో హెల్ప్ చేస్తామంటున్నాయి, ఎట్లా అని చెప్పి చెప్పలేదు. G7 కంట్రీస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇస్తామని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. తర్వాత వస్తే ఈ వరల్డ్ ఎలక్షన్ బాడీ సమ్మిట్ అని చెప్పేసి మనకి మన కొలంబియా హోస్ట్ చేసింది. ఇండియా నుంచి రాజీవ్ కుమార్ హాజరైండు. స్పోర్ట్స్ లోపల ఆసియా అథ్లెటిక్స్ లోపల జ్యోతి 100 మీటర్స్ లోపల వెరీ ఫస్ట్ టైం ఇండియా నుంచి స్వర్ణం వచ్చింది. ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ యొక్క మస్కట్ మన హనుమాన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఒక పుస్తకం మనకు వార్తలు ఉన్నది ప్రిజం అని చెప్పేస్తున్నది. సో శాస్త్ర సాంకేతిక విషయంలో స్పేస్ విషయంలో ఉన్న ఆవిష్కరణలు మొత్తం కూడా రెయిన్బో అని చెప్పేసి ఒక 7 ఆవిష్కరణల పుస్తకమే ప్రిజం అని చెప్పేసి పిలుస్తాం. ఇది రాసింది వినోద్ మంకారా. ఈ పుస్తకం మనకు ఎందుకు వార్తల్లో వచ్చిందంటే చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ లాంచ్ సమయంలో ఇస్రో చైర్మన్ సోమనాథ్ దీన్ని ఆవిష్కరణ చేసిండు. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ యొక్క హెడ్ ఉన్ని కృష్ణన్ నాయర్కి ఇవ్వడం జరిగింది ఫస్ట్ కాపీని. తెలంగాణ కరెంట్ అఫైర్స్ ఒక 2 ఉన్నాయి. నేను నోట్స్ పెట్టిన ఆల్రెడీ మీకు చదువుకోండి సరిపోతుంది, అవి ఈజీగా ఉన్నాయి. ఈ ఒక్కసారి నోట్స్ రాసుకోండి. నేను ఆల్రెడీ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన, ఓన్లీ ఒక 2-3 స్కిప్ చేసినాము, అవి ఒకసారి చూసుకోండి. తెలంగాణ అంశాలు ఒకటి అంతే. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి నోట్స్ చెక్ చేసుకోండి. ఒకసారి